శుభమస్తు.com కమ్మవారి ప్రత్యేక వివాహ వేదిక కమ్మనైన వివాహాలకు అమ్మలాంటి చిరునామా. కొన్నాళ్ల కిందట వచ్చిన ఓ సినిమాలో బెజవాడంటేనే పైన అమ్మవారు కింద కమ్మవారు అన్న డైలాగ్ ఒకటి బాగా పాపులర్ అయ్యింది. నిజానికి అది నిజం కూడాను. ఎందుకంటే కృష్ణమ్మ తీరాన కొలువైంది అమ్మవారైతే, ఆ కృష్ణాతీరాన్ని సస్యశ్యామలం చేసింది కమ్మవారు కాబట్టి. ఇదేదో ఆధునిక తరం రచయితల మాట కాదు, అనాదిగా చారిత్రక సంప్రదాయాల్లో కమ్మవారికున్న స్థానం అలాంటిది మరి. అందుకే అభివృద్ధికి కమ్మవారికి అనుబంధంగా ఎన్నో సామెతలు ఇక్కడ ప్రజల నాలుకలపై నాట్యమాడుతూ ఉంటాయి. ఎక్కడ నీరు ఉంటుందో అక్కడ కమ్మవారు ఉంటారు. నీటికి నాట్యం నేర్పిన వారు కమ్మవారు. కమ్మవారికి భూమి భయపడుతుంది. ఇలా నీటికి సేద్యానికి చెందిన రంగాల్లో కమ్మవారి ప్రాధాన్యం కనిపిస్తూనే ఉంటుంది. సామెతల్లో వారి ప్రాతినిధ్యం వినిపిస్తూనే ఉంటుంది. సేద్యంలోనే కాదు, వారి వ్యక్తిత్వాన్ని కూడా చెప్పే సామెతలు కొన్ని ఉన్నాయి. కమ్మవారి చేతులు కట్టేసినా నిలవడు అని, అంటే కమ్మవారు అభివృద్ధి చెందాలనుకుంటే వాళ్ళు చేతులు కట్టేసినా వారు ఆగలేరని, ఇలా ఎన్నో సామెతలు కాలంతో పాటు కమ్మవారి అభివృద్ధికి పట్టుదలకు అద్దం పడతాయి. అయితే ఈ సామెతలు ఊరికే పుట్టలేదు. కమ్మవారికున్న ప్రాధాన్యతలు, కాలంతో పాటు వారి జీవనోపాధిలో వచ్చిన మార్పుల నుంచే ఈ యథార్థ సామెతలు పుట్టుకొచ్చాయి. సామెతలంటే కాలంతో పాటు వాస్తవ ఘటనలు, జీవనోపాధి, జీవన విధానాలు, ఆచార సంప్రదాయాలు, అనుభవాలు, విజ్ఞానం, వివేకం నిండిన పెద్దలు చెప్పే సూక్తులు. సామెతలనే లోకోక్తులు అంటారు. ఎందుకంటే వీటి అర్థం లోకంలో ఎక్కడికి వెళ్ళినా మారదు. ఈ సామెతల్లో భాష సౌందర్యం ఒక్కటే కాదు, హాస్యం, ఉద్బోధలు, తరతరాల అనుభవాల సారాన్ని పండిత పామరులకు అర్థమయ్యేలా, వారికి సులువుగా గుర్తుండేలా, సులువుగా గుర్తుకు తెచ్చుకునేలా భాషా సౌందర్యాన్ని, నీతి సూచనల్ని కర్ణపేయంగా మలచి సులువైన పదాలతో యథార్థతను రంగరించి హాస్యాన్ని మేళవించి పుట్టిన జీవన సత్యాలు. ఒక్కో సామెతలో దాగిన భాషా సౌందర్యం పండితుల నుంచి పామరులకు చేరువవుతుంది. అందులోని ఎతి ప్రాసలు ప్రతి ఒక్కరి నాలుకలపై సామెతల్ని నాట్యమాడేలా చేస్తాయి. అనుభవసారం ప్రతి ఒక్కరికి మార్గదర్శనమవుతుంది. అందులోని హాస్యం మనకు పదే పదే గుర్తుకు తెచ్చుకుని వాటిని విరివిగా ఉపయోగించేందుకు ఉపయోగపడుతుంది. ఇక ప్రతి సామెతలోనూ అంతర్లీనంగా ఉండే నీతి సూచనలు కేవలం వాక్యాలు మాత్రమే కాదు, అవి శతాబ్దాల పాటు మన జీవన విధానం, అనుభవాల సారం నుంచి పుట్టిన సామాన్యుడి భగవద్గీతలే మన సామెతలు. ఒక 100 సంవత్సరాల క్రితం సమాజం ఎలా ఉండేది, అప్పట్లో జీవన విధానం ఎలా ఉండేది అనే సమాచారాన్ని మనకు సామెతలు తెలియపరుస్తాయి. ఇంత ప్రాముఖ్యత ఉన్న మన సామెతలు నాటి తరాలకు, నేటి తరాలకు విజ్ఞాన వారధులని చెప్పొచ్చు. పవిత్ర గ్రంథాలైన ఉపనిషత్తులు, వేదాలు, పురాణాలు, భగవద్గీత మనకు సామెతల భండాగారాలు. ఆ తర్వాత బ్రిటిష్ పరిపాలనలో కూడా నాటి పాలకులు ఈ సమాచారాన్ని తమ గెజెట్లలో పొందుపరిచారు. సమాజంలో అప్పట్లో ఉన్న ప్రతి వర్గానికి, వ్యవహారానికి, ప్రాంతానికి, వృత్తికి సంబంధించి మనకు అనేక సామెతలు అందుబాటులో ఉన్నాయి. వాటిలో కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన సామెతల గురించి తెలుసుకుందాం. ఈ సామెతలు కమ్మవారికి భూమి, నీరు, వ్యవసాయంతో ఉన్న అవినాభావ సంబంధాన్ని తెలుపుతాయి. 1, ఎక్కడ నీరు ఉంటుందో అక్కడ కమ్మవారు ఉంటారు. చరిత్రను చదివి అర్థం చేసుకుంటే కొన్ని సామాజిక వర్గాల వారి వల్లే కమ్మవారు భౌగోళికంగా ఒక దగ్గరే స్థిరపడి ఉండరు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కమ్మవారు అనేక జిల్లాల్లో కనబడతారు. ముఖ్యంగా కృష్ణా, గుంటూరు, ప్రకాశం, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, అనంతపురం, చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో కమ్మవారి ప్రాబల్యాన్ని మనం చూడొచ్చు. ఉత్తరాంధ్రలో ఒక విశాఖ నగరంలో తప్ప మిగతా ప్రాంతాల్లో వారి ఉనికి స్వల్పంగానే ఉంటుంది. అలాగే కడప, కర్నూలు జిల్లాలో కూడా, అయితే తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో కమ్మవారు గణనీయమైన సంఖ్యలోనే ఉంటారు. ఒడిశా, మహారాష్ట్ర రాష్ట్రాల్లో కూడా పరిమిత సంఖ్యలో కమ్మవారు స్థిరపడ్డారు. ఎన్నో దశాబ్దాల క్రితమే తమిళనాడుకు వెళ్ళి అనేక కమ్మ కుటుంబాలు స్థిరపడ్డాయి. తరువాత కాలంలో ఎంతో కష్టపడి అనేక రంగాల్లో వారు తమ సత్తాను చాటారు. తమిళనాడులో అనేక ప్రపంచ ప్రఖ్యాత పరిశ్రమలు కమ్మవారివే. కోయంబత్తూర్, తిరువూర్, సేలం, మదురై, తేని, కరూర్, దిండిగల్, తూట్కార్న్, కోవిల్పట్టి, ఉత్తర ఆర్కాట్, దక్షిణ ఆర్కాట్ జిల్లాల్లో ఎక్కువగా విస్తరించున్నారు. వీరు ఒకప్పుడు ఆంధ్ర నుండి తరలి వెళ్ళినవారు అని చరిత్రకారులు చెబుతారు. శతాబ్దాలుగా వ్యవసాయం ప్రధాన వృత్తిగా ఉన్న కమ్మవారు నిత్యం నీటి వనరులు ఉన్న ప్రాంతాలను అన్వేషిస్తూ ఉండేవారు. తెలంగాణను నిజాం పరిపాలిస్తున్న కాలంలోనే కృష్ణా, గుంటూరు, గోదావరి జిల్లాల నుండి నిజామాబాద్, ఆదిలాబాద్, అలాగే సరిహద్దు రాష్ట్రమైన మహారాష్ట్రలోని నాగపూర్ ప్రాంతానికి వెళ్ళారు. ఎంతవరకు నిజమో తెలియదు, కానీ అప్పటి నిజాం రాజే వారిని చెరుకు పండించడం కోసం పిలిపించారని ఒక ప్రచారం ఉంది.
తర్వాత కాలంలో ఈ వలసలు గణనీయ సంఖ్యలో పెరిగాయి. ఆ ప్రాంతం నుండి కొంతమంది కమ్మవారు ఎమ్మెల్యేలుగా ఎన్నికై మంత్రులుగా పనిచేశారు కూడా. తమిళనాడు కర్ణాటక రాష్ట్రాల్లో కూడా ఎంతో మంది కమ్మవారు రాజకీయాల్లో ఉన్నత పదవులు అధిరోహించారు. వ్యవసాయ రీత్యా నీటి వనరులు ఉన్న ప్రాంతానికి వెళ్లిన వ్యవసాయంతో ఆగకుండా కాలంతో పాటు మారుతూ అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ వ్యాపారం, రాజకీయాలు, సినిమాలు, స్వచ్ఛంద సేవ ఇలా ప్రతి రంగంలో కమ్మవారు తమదైన ముద్ర వేస్తున్నారు. కమ్మవారు అలా నీటిని వెదుక్కుంటూ వెళ్తారు కాబట్టి ఈ సామెత వచ్చిందని ఒక బ్రిటిష్ చరిత్రకారుడు తన పుస్తకంలో రాశారు. మరిన్ని సామెతల గురించి తదుపరి వీడియోలో తెలుసుకుందాం. శుభమస్తు యూట్యూబ్ ఛానల్కు తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. శుభమస్తు.com కమ్మవారి ప్రత్యేక వివాహ వేదిక. కమ్మనైన వివాహాలకు అమ్మలాంటి చిరునామా.